శంకరమాల మన భోజ మహారాజ్ రమేష్ మహారాజ్ ఇంకా చాలా మంది సేవాలాల్ మహారాజ్ కానీ జగదాంబ మాత గుళ్ళు కానీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా గుళ్ళు ఉన్నాయి, అవి కూడా రిజిస్ట్రేషన్ ఉంటాయి. మా ఒక్క సాయిబాబా గుడితో ఎక్కడ సంబంధం లేదు. సేవాలాల్ మహారాజ్ కూడా జగదాంబ కూడా ఇప్పటిదాకా ఎవరు మనకు వచ్చే వరకు మరి పడ్డాల వరకు ఎవరు కూడా తీసుకు లేరు, ఒక్క దేవాలయం లేదు. సిరిటి సాయిబాబా సాయిబాబాని కూడా కొరట్లు ఒకటే ఉండే అప్పుడు రత్నాకరావు చేస్తున్నప్పుడు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక్కటి సాయిబాబు ఉండే అది మేము వచ్చినాక అడిగితే ఇచ్చేసాం. మా దగ్గర సాయిబాబు గుడి లేదు, జగదాంబ సేవలు కూడా ఒక్కటి లేదు. ఇప్పుడిప్పుడు ఏంటంటే అక్కడక్కడ మేము పోయినప్పుడు కాన్ఫరెన్స్లో ఆర్థిక సహాయం చేస్తే గుడి కట్టుకుంటామంటే ఇస్తామని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నాం. ఈ రాహుల్ నాయక్ ఎమ్మడబడి దుబ్బీక నైవేద్యం అంటే అప్పుడు 2005 ఉండే ముఖ్యమంత్రి గారు 6,000 రూపాయలు ప్రకటించినాక అప్పటి నడుతున్నట్టు కానీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కూడా వాళ్ళు ముందరికి వస్తలేదు. ఇప్పుడు ట్రైబల్ వాళ్ళనే అన్ని కోట్ల బడ్జెట్ వచ్చినప్పుడు ఎండోమెంట్ బడ్జెట్ లేదు, దేవాదాయ శాఖకు బడ్జెట్ లేదు, ఎండో ట్రైబల్ వెల్ఫేర్కు బడ్జెట్ ఉంటుంది. మరి దాంట్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇస్తే మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం సక్రమం. అంతేగాని ఇక వాళ్ళు మీరే ఇవ్వండి అంటే మాకు రిజిస్ట్రేషన్ లేదు. ఇది ఆయన మొదటి నుంచి మేమందరం కూడా కాదు, వాళ్ళే ట్రైబల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తుంటారంటే భక్తి భావన పెరిగిన తర్వాత రామారావు మహారాజటువంటి సంగ్రామ ఇప్పుడు స్వామి ఇప్పుడు లక్ష్యం మీద 1,00,000 మంది హనుమాన్ ఇచ్చేస్తారు ఎక్కడ కనుగొండాల. అయితే మేమునే మీటింగ్ పెట్టాం, మీరు పెట్టుకొని మేము డిసిషన్ తీసుకున్నాం. జగదాంబ మాత శివాలయ మహారాజ్ కూడా దీప నైవేద్యాలు ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇట్లా ఏ ప్రాసెస్లు ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలి అనేది కూడా ఉంటలేదు. ఒకళ్ళు అడిగితే ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే కూడా సాధ్యం కాదు. ఇందువల్ల కొంత ఇచ్చేయండి సార్. ఇప్పుడు కొంత ఇదని నేను ఇప్పుడు ఎక్కతోటి 1/2 గంట కూర్చున్నాను సార్. మీరు ఎస్టీ సంస్థలు డబ్బులు ఉన్నాయి ఇవ్వని చెప్పండి. నేను ఇండోమెంట్ లెటర్ రాసిన ఇండోమెంట్ ఇస్తానంటే ఇండోమెంట్ దగ్గర డబ్బులు లేవు సార్. ఎస్టీ సర్ఫ్లాంలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, 4 కరోడ్కి 10 కరోడ్కి ప్రభుత్వం అలాట్ కారు. అలాట్కి ఏ టెంపుల్ ఎంతమంది ఉంటారు, ఏ మహారాజ్ ఎట్లా ఉన్నారో కానీ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. స్టార్ట్ అయితే పెద్ద గుడి ఉంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఇవ్వదు, చిన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇవి పెద్దోళ్ళు కూడా అడిగి వాళ్ళకి ఆదాయం ఉంటుంది, ఆ పూజారికి డబ్బులు వెళ్తాయి. అటువంటి వాళ్ళు కూడా అడిగితే దీంట్లో కష్టం. చిన్న చిన్న దేవాలయాలకు అడిగితే ఇవ్వాలి. ఈ పెద్దోళ్ళందరూ అడిగి నాకు 1,000 రూపాయలు దేవుడుతో ముష్కిలో జరిగి అది చిన్న అంటే వేరే సంఖ్యలు ఉంటాయి.
ఏముండవు. అరే మీకు తెలుసులేదు, మా దగ్గర తిరుగుతే ఏముండలేదు, అన్ని తండాలలో సేవాలయాలు ఉంది, జీవదాంబ మాతా ఉంది, అన్ని తండాలలో. మేమేమంటున్నామంటే సార్, ఇప్పుడు అన్ని గుళ్ళో కాకుండా కొంత ఒక ఎవరేజ్గా పెట్టుకొని, ఎవరేజ్గా పెట్టుకొని ఈ సంవత్సరం ఇంత అని నేను ఏమంటున్నాను అంటే సార్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి వీళ్ళు ఎండోమెంట్కి వచ్చి ఒక రూపాయి తీసుకోవాలి సార్, వీళ్ళే చందా వేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం ఉంటుందంటే సార్, ప్రతి తాతగా వీళ్ళ మాట మేమైతే ఇప్పుడు జనవరి నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాం సార్. ఈ వన్
అంతా జవాబు మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము, వాళ్ళ అప్లికేషన్స్ అవన్నీ ఇన్వైట్ చేస్తాము. వీళ్ళ ప్రాసెస్లో మరి రిప్లై చేస్తున్నారు, కొంచెం మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేస్ వాళ్ళు డ్రైవర్లు సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ ఏరియాలో మంచి సంబంధించినటువంటి వాళ్ళ పాపులేషన్ చేసుకుని అక్కడ తీసుకునేది అన్ని పది జిల్లాలో అంటే కామన్గా ఉండదు, డిస్ట్రిక్ట్లో ఉండదు, మెయిన్ ఏరియా ఉండదు, ఎక్కడ ఉన్నారో వాళ్ళకు. అంటే సార్ నాకు తెలిసిన ప్రకారం అరౌండ్ 1700 ఇది టోటల్ టెంపుల్స్ ఇది లిస్ట్ ప్రకారం ఉంది. సో లాస్ట్ టైం సార్ వెన్ వీ వర్ డిస్కసింగ్ విత్ విత్ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్టర్ ఎండౌమెంట్, సో యాక్చువల్గా సార్ 3 స్టెప్స్లో సార్ ఇన్ ప్రిన్సిపల్ సార్ వీఆర్ టోటలీ సార్ విత్ యూ బికాస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. But we wanted to do it in 2 steps, sir. First, the 1700 temples ki okasari list check aipovali, sir, whether it is fitting in that or not. And then second, sir, how to like overcome this finance issue, because last time aina cheppadu undi kani okke sari entha mandi cover chesukodaniki ledhu. So adhe sir ippudu idi if you agree sir, one more time sir, when the center is there, we have to sit and then... Before assembly, if anything? Yes sir. Yes sir. What do you want to do? Sarku tribal government ke baare mein kami sar pasko unko acha maloom hai tha, jankari hai. ఇప్పుడు నేను ఇంప్రూవ్మెంట్ కురాస్తాను ఇది కాకుండా ట్రైబల్ ప్రోగ్రామ్ చేసి కొంత డబ్బులు ఇస్తే కొంత 1700 మందికి ఒకటేసారి ఇవ్వాలని నేను చేశాను. ఒకసారి ఒక 500 టెంపుల్, 300, 400 ఇట్లా తిరిగి ఇస్తే ఏం చేసుకోవచ్చు. ఎవరైతే ఫిర్యాడు మీకు అన్నట్లు పెద్ద టెంపుల్ ఇవ్వకుండా ఇప్పుడు కొంత ఉదయం చేస్తారు సార్ మహారాజ్, 4:30 గంటలకు లేచి స్నానం చేసి సాల్పి వేసి ఇంత దీపం పెట్టడానికి ముందు ఎక్కువ డబ్బులు ఉన్నాయి సార్. వాళ్ళేమో ఇండోమెంట్లో 1 రూపాయి తీసుకోరు, వాళ్ళ నాయకులు కార్బాని వాళ్ళందరూ కలిసి వాళ్ళే గుడి కట్టుకుంటారు సార్. టెంకాయ కొట్టడానికి అగరబత్తులు పెట్టడానికి అంటే డబ్బులు ఉన్నాయి సార్. టెంపుల్ బ్రహ్మాండంగా కడుతూ ఆ దాంతో ఈ చెడు అలవాట్లకు బాగా దూరం అయిపోయారు. అంతకుముందు గుడమ్మ అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రతి టెంపుల్ ఇది చేస్తే వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాల గిట్ట చెప్పడానికి వీలు ఉండదు సార్. ఇప్పుడు మీరు ముల్లాకి ఇస్తారు 1050 రూపాయలు, అందరికీ ఇవ్వదు, అందులో తప్పు లేదు. ప్లస్ ఇప్పుడు మీరు ఎండోమెంట్ల సార్, ఎండోమెంట్ల సేవాల మహారాజ్ జగదంబ మాత టెంపుల్ మీరు అన్నట్టు ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు సార్. ఎందుకు లేవంటే వాళ్ళ గురులే తెలియదు. ఈ ఎండోమెంట్లో పోతే మేము ఒక 40% కట్టే 60% వాళ్ళు ఇస్తారంటే అది తెలియనే తెలియదు. అటువంటిది వాళ్ళ డబ్బులతోటే వాళ్ళు కట్టుకున్నప్పుడు ట్రైబల్ వెల్ఫేర్లో ఇంత డబ్బు ఉన్న తర్వాత సత్లాంకెళ్ళి ఒక 10 కోట్ల ఎన్ని తీసి ముందుగానే మీరు ఇచ్చి కొంత టెంపుల్లకు ఫిర్యాదు ఇస్తే ఇదే సార్. డిపార్ట్మెంట్ లెటర్ రాసుకుంటా, మీరేం చేస్తారంటే మా దగ్గర డబ్బులు లేవని మీరు చెప్తారు, మేము ఇవ్వలేమని ఇది చెప్తారు. ఇట్లానే జరుగుతున్నాయి సార్. ఇది ఏదాంతో మీరు అన్నట్టు అసెంబ్లీ సమావేశాల ముంగట్న ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రకారంగా కొంచెం చేస్తే ఇప్పుడు 95% గవర్నమెంట్కు సపోర్ట్లో ఉన్నారు సార్ గిరిజనులు. ఇప్పటికే తాండవ గ్రామ పంచాయతీ అవుతుంది, గవర్నమెంట్ అనేక సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు పోతుంది సార్. ఈ దాంతో మెసేజ్ ఏం పోతుంది అంటే ప్రతి మహారాజ్ దగ్గర తాండవలో ఒక 100 మంది ఇన్నిటో ఉంటారు సార్. ఇది గవర్నమెంట్కి లాభం జరుగుతుంది, మన ముఖ్యమంత్రికి మనకి ఇది అవుతుంది సార్. అందు గురించి ఇది డిలే చేయకుండా ఇవాళ ఎంతో ఫండ్ డైవర్ట్ చేస్తారు సార్, ఎస్టీ సర్కులాన్లకించి తీసుకుపోయి ఎక్కడనో పెడుతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు కలిసి ఈ చేస్తే సార్ డెఫినెట్గా పెద్ద సమస్య కాదు సార్ గవర్నమెంట్లో. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఎక్కడికే తీసుకోవచ్చు కమిషనర్ గారు జయంతికి, 1 కరోడ్ రూపాయలు ఎక్కడ? అది బడ్జెట్ ఆల్రెడీ బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టాము. అయితే ట్రైబల్ వెల్ఫేర్ కానీ బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టేశాను ఆల్రెడీ పెట్టేసి. ట్రైబల్ ఫెస్టివల్ సేవాలాల జయంతి నాగోబా
all these 3-4 festivals related to tribals and new government వచ్చిన తర్వాత సార్ సెపరేట్ హెడ్ పెట్టి అదే సార్ ఏం చేయమంటున్నారు సేవరాల జయంతి మీరు సపరేట్ హెడ్ పెట్టినప్పుడు కొంచెం సపరేట్ ట్రైబల్ వెల్ఫేర్ జయంతి కొంచెం బడ్జెట్ కేటాయిస్తే దీనికి ప్రత్యేకంగా ఏమి బడ్జెట్ ఇప్పటి వరకు చేయలేదు సార్ దీన్ని ప్రొవిజన్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అన్నా రీ అప్రోప్రియేట్ చేయాలి ఉంటే వేరే దగ్గర ఎక్కడ ఉంటే చేయాలి వేరే దగ్గర ఎట్లా ఉంటారు సార్ వేరే దగ్గర కమిషనర్ గారు ఎక్కడ ఉంటే డిపార్ట్మెంట్ మద్దతు ఉంది ట్రైబల్ వల్ల ఇంత డబ్బు ఉన్నప్పుడు మీరే చేయాలి కానీ వేరే గేమ్ అంటే మీ ఎండోమెంట్లో రూపాయి లేదు మీకు అట్లా అంటే ఇప్పుడు ఎండోమెంట్లో కూడా పెట్టుకోవచ్చు మన టీఎస్సీ ఫండ్ పెట్టాం మళ్ళా ఇప్పుడు కానీ దానికి ముందే దానికి ఇయర్ ముందే ప్లాన్ ఉంది ఎండోమెంట్లో కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ అన్ని డిపార్ట్మెంట్ లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఒక లైన్ డిపార్ట్మెంట్ కాబట్టి దాంట్లో కూడా పెట్టి ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ చేయగలం మళ్ళీ వచ్చే సంవత్సరం చేయగలం మేము 2 సంవత్సరాల నుంచి అనేక రీప్రజెంటేషన్ ఇస్తున్నాం సోమేష్ కుమార్ సాబు ఉన్నప్పుడు ఇచ్చినాం శివశంకర్ సాబు ఇప్పుడు ఇప్పుడు కావాలి అంటే ఒక మార్గం ఒక ఎక్కడైనా ఒక ఫండ్స్ ఉన్నట్టు ఎక్కడైనా అంటే వేరే దగ్గర కాదు నేను అనేది వేరే డిపార్ట్మెంట్స్ 20-25 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఒక డిపార్ట్మెంట్ ఈ విధంగానే 40 డిపార్ట్మెంట్లకు కూడా టీఎస్పీ ఫండ్స్ ఇచ్చిండ్రు ఓకే అక్కడ ఎక్కడైనా అవసరం లేని దగ్గర ఏ డిపార్ట్మెంట్కి అవసరం లేదు సార్ అందరికి పైసలు అవసరం ఉంటాయి మీరు వడే చెప్తారు డబ్బులు ఇవ్వాలంటే ఆ డిపార్ట్మెంట్ లో అవసరం లేదు ఈ డిపార్ట్మెంట్ ఇది దాటిపోయే మాట కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ సంగ్రామ్ మహారాజు మా జయరామ్ స్వామి మా శంకర్ మహారాజ్ పూజ్య మహారాజ్ రమేష్ మహారాజ్ ఇప్పుడు మొన్న మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 5 మినిస్టర్ల గ్రూప్లో ఈ 3000 మంది కంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఈ ట్రైబల్ది మన దాంట్లో ఈ ప్రస్తావన అది ఎక్కడ ఎండోమెంట్ మీరు రీచ్ చేసి ఉండదు రీచ్ చేయడం ఉంటే వేరే రకం ఉండేది కానీ మన మొన్ననే ఇన్స్టిట్యూట్లో మేము ఉంటున్నాం కొంతమంది కన్నా మనము ఈ 3000లో కొంతమందికి విజయాలకు ఇవ్వాలా ఈ సేవల జగదమ్మ అని కమిషనర్ మీద మాట్లాడుకుంటున్నాం అది ఎంత అనేది మీద మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ కూడా మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేస్తే అన్నట్టు ఇన్షియల్ ఒక 250-300 స్టార్ట్ చేస్తే ఊరంలో ఊరు టెంపుల్ చూసుకొని ఇన్షియల్ కూడా స్టార్ట్ చేసి ఇయర్ ఇయర్ పెంచుకుంటూ పోతే అలా కూడా అనుమతులు కబూ లాగేలా అన్ని టెంపుల్స్ కావాలి మేము 3 1800 5 టెంపుల్ మేము ఇస్తున్నాం ఎండోమెంట్